విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ లక్కవరపుకోట మండలాల్లో జనసేన పార్టీ సభ్యులు క్రియాశీలక సభ్యత్వం గురించి జనసైనికులు వివరించారు. ఇందులో చేరడానికి ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఫోటో ఉంటే చాలు అన్నారు. దీనికి ముఖ్య అతిథిగా సేనాపతి కొండలరావు, జొన్నపల్లి సత్యబాబు, సుంకరి అప్పారావు హాజరయ్యారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతలో మా యొక్క పార్టీ యొక్క కింద స్థాయి సాధారణ కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో ఒక సత్కార్యంతో ఇలాంటి క్రియాశీలక మెంబర్షిప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అతి సాధారణమైన అమౌంట్ అయినటువంటి ఒక 500 రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని పొందిన వ్యక్తికి ప్రమాదవశాత్తు ఎలాంటి విపత్కాల పరిస్థితుల్లో ఎలాంటి గడ్డుకాల పరిస్థితుల్లో అయినా ఆ వ్యక్తికి పార్టీ తరఫున ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ భరోసాగా కల్పించే ఒక సదుద్దేశంతో దేశంలో మొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ ఇలాంటి చర్య గాని ఒక కార్యకర్త అంటే కింద స్థాయి కార్యకర్తను ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం అది దేశంలోనే మొదటిసారిగా జనసేన ప్రవేశపెట్టడం అనేది మేమందరం కూడా గర్విస్తున్నాం. ఈ కార్యక్రమం మా యొక్క నియోజకవర్గం మన ప్రాంతం ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో మా జనసైనికులు ఆ మండలం వైజ్గా కొంతమందికి లింకు ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు వివిధ జనసైనికుల్ని సంఘటిత పరిచి వాళ్ళందరికీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా మండలాల్లో మెంబర్షిప్ డ్రైవ్ని కలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కండక్ట్ చేసే ప్రక్రమంలో ఈరోజు మేము ఎల్కోట తర్వాత వేపాడ రెండు మండలాలు కూడా సంయుక్తంగా ఇక్కడ సోంపురం జంక్షన్లో మెంబర్షిప్ డ్రైవ్ని కండక్ట్ చేసి ఇందులో భాగంగా మా పార్టీ యొక్క మొదటి నుంచి ముందుండి నడిపిస్తున్నటువంటి మా జనసేన నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడ చాలామంది యువత జనసైనికులు వచ్చి ఎన్నో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. చాలా మంచి స్పందన వస్తుందండి. దీనికి గాను మేము మా తరపున మా నియోజకవర్గం తరపున మా యొక్క జనసైనికులకి తర్వాత మా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉంటామనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన.